చెప్తా మైక్ పని చేస్తుందా నీకు మైక్ ఏం క్యారెక్టర్ చేసావ్ చెక్ చెక్కులు అట్లాంటివి ఇవ్వరు దీనికి పట్టుకో మాట్లాడితే ఇక అదే అదే పాయింట్లు వేసుకున్న పంచలే ఇక నువ్వు ఇంకా నువ్వు పంచలే ఏం క్యారెక్టర్ చేసావు ఏం క్యారెక్టర్

గురించి తెలిసిపోయింది కానీ మేడం జర దొడ్డుగుంటుంది కానీ ఆలోచనలు మొత్తం సన్నగా ఉంటాయి నిజంగా అంటే ఒక ట్రైలర్తోనే అర్థమైపోయింది మేడం మొత్తం ఇండస్ట్రీలో పెద్ద టాక్ అయిపోయింది అది ఇప్పటికీ అందులో రెండు తెప్పలు ఉంటాయి ఒకటి అయిపోతుంది ఇంకోటి ఆనే మెలిగిపోతుంది అనేది అయితే ఇట్లా ఆర్ట్ టచ్చింగ్ అనమాట గొప్ప ఫిలాసఫీగా ఉంది అది అట్లా శ్రీయా మేడం చూస్తుంటే అయితే గిన్నె ఒక తనేసి చూపెడితే నాకు షాక్ అనిపించింది మేడం ఇన్ని ఇట్లల్లో చేసి అంటే అన్నీ ఒకటేసారి మన హండీ బిర్యానీ పెట్టినట్టుంది అది తినలేకపోయినాం మేము ఏళ్ళ నుంచి చిరంజీవి సారు ప్రభాస్ అన్న ఇంతమందితో ఇప్పటికీ మళ్ళా అట్లనే ఎక్కున్నారు బా తారీఫ్ చేయాలా మేడం ఇస్త్రీ కానీ ఇస్త్రీ ఏడ చేపిస్తారు మేడం ఎంటికలు మీరు ఆవిడ ఎంట్రకల్ చేస్తారు నేను మొహానికి చేయిస్తూ ఉంటాయి అంటే మన మన ఈ గుంతల రోడ్ లక్క మనకి ఏంది అసలు మొత్తం నువ్వు కూడా చేసుకొని రాలే కూడా ఆగుతలేవు కదా నడమ మొత్తం అది అది చేసినావు కదా జయమ్మ సినిమా ఏ అసలు అనాథ్ మాట్లాడదాం మనం అన్నా శర్వన్నా జరా చూసుకోయే జరా ఆగుతలే అన్నా జ్ఞానవేళ అన్న సారీ అన్నా జ్ఞానశేఖర్ అన్న ఇక్కడ జరా జ్ఞానశేఖర్ అన్న పట్టు పట్టి పిలిపించిండు నా కారు పంచర్ అయింది సెల్ చార్జింగ్ అయిపోయింది ఇన్ని చెప్పినా కూడా నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అంటే శ్రీయా మేడం కోసం రెండు మాటలు చెప్పాలి నేను కూర్చున్నాడు మైక్ లో మనకు

చూసారా వెరీ గుడ్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు చాకులో ఉంది ఇలాంటి వాళ్ళంటే తెలుగు వాళ్ళగా ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి మొట్టమొదటిసారి చూడు పిల్లలు చూడు ఎక్కడ అడుక్కునే వాళ్ళలా ఉన్నారా వాళ్ళు కానీ అక్కడ చూస్తే వాళ్ళందరికీ బిత్తి సత్తి గురువైపోయాడు అయిపోయాడు అంటే నేనే అనమాట చూసారా కవి తనకు తను ఎంత గొప్పగా వర్ణించుకుంటాడు అవును ఎంటక్కాని గుంతలన్నీ ఎక్కడ పూడ్చుకున్నావు నేను మొత్తము లపం వేసుకుని పూడ్చుకున్నాను రోజు ఒక్క గుడ్డు తిను గుంతలన్నీ పూడ్చుకుపోతాయి ఆ గుడ్డు నేను నెత్తి మీద పగలగొట్టాలి ఇప్పుడు శ్రేయ గారిని చూడటానికి రెండు కాళ్ళు సరిపోవటం లేదు నీకు మాత్రమే అర్థమైంది ఇది తర్వాత మీరు యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూడండి మీకు అర్థం వేరే ఉంటుంది నీకు కూడా కింద చాలా కామెంట్స్ వస్తాయి ఆ తర్వాత నువ్వు ఓపెన్ చేసుకొని చూడు అక్క నన్ను రిమిక్స్ చేస్తున్నావా లేదు అసలు నేను మ్యాషప్ చేస్తున్నా మరి అక్క మీద కూడా ఒక కవిత్వం చెప్పాలి కదా ఇక్కడ స్టేజ్ మీద ముగ్గురు ఆడవాళ్ళ గురించి నువ్వు జోకులు వేసావు రేపు నేను చూసుకుంటాను ఈ సంగతి ఆమె శ్రేయ గురించి నా గురించి ప్రియా దోనో మిల్కర్ కదా డైరెక్టర్ గురించి మాట్లాడావు నువ్వు నీ పంచాయతీ పెట్టిస్తాను దోనో మిల్కర్ కదా ప్రియా దోనో మిల్కర్ అదిగో మళ్ళీ నాలుగో ఆడవాళ్ళ గురించి కూడా జోక్ వేసావు నువ్వు మంచిగా ఉంది అట్లనే అన్న అన్నగా తమ్ముడు చిన్న తమ్ముడు ఆయన ఇంగ్లీష్ లో వార్తలు చదివినట్టు అట్లా చదివేసి పాటలన్నీ హిందీలు ఉన్నాయి నీ మాటలన్నీ ఇంగ్లీష్లు ఉన్నాయి సినిమాలో తెలుగులు ఉంటాయి డైలాగులు ఉంటాయి కదా నమ్మొచ్చు కదా అయితే తెలుగు డైలాగుల కోసం థియేటర్కోవాలి ఎన్నడాక్క పత్ తారీఖే కదా అవును నువ్వు చేసిన సినిమా నన్ను అడుగుతున్నావు చూసావు అరే డౌట్ ఉన్నదాకా నీకు అన్ని ఇస్తారు కదా స్క్రిప్ట్ ముందుగాల ముందు వెనకాల లేదు బోరు కొట్టుంటే థ్యాంక్ యూ శర్వానందనా మొన్ననే మనం ఇంటర్వ్యూ చేసుకున్నాం ముఖాముఖి జర మంచిగా అని ఆయన జర నేను మంచిగా అని నా అంటున్నా నువ్వు ఎప్పటికి మంచిగా